సర్పంచ్ అమ్మా, కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుంటావా, నువ్వు నువ్వు కట్టుకుంటావా? చెప్పిన అందరికి మెసేజ్ ఇవ్వండి, మెసేజ్ చూసుకోమని చెప్పిన చెప్పి జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. అలాగే సమీకరించినటువంటి సభ్యత్వము, రసీదు బుక్కులు మన దగ్గర పెట్టుకొని డబ్బులు మనం పంపించినా ఆ రసీదు బుక్కులు ఇక్కడ ఉండిపోయినటువంటి సభ్యులకు కూడా ఇప్పటికీ ఇన్సూరెన్స్ సౌకర్యం లభించలేకుండా చాలామంది పార్టీ సభ్యులు నష్టపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడా ఉండాలని, పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి మన ఇన్సూరెన్సు ఇప్పించి తీరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అంటే వారికి ఐటీ అనుభవము అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఐటీ వింగ్ను రాష్ట్ర కేంద్రంలో విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి జిల్లా సెంటర్లో ఒక 10 కంప్యూటర్లు సపరేట్ పెట్టి ఆ రోజువారీగా మనం అందించేటువంటి పేర్లను అందులో నమోదు చేసేటువంటి ఒక విభాగాన్ని ప్రత్యేకంగా సెట్ చేశారు. మన జగిత్యాల జిల్లాకు కూడా ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతం గౌరవ శాసనసభ్యుల వారు చూపించేటువంటి ప్లేస్లో 10 కంప్యూటర్లు ఈరోజు సాయంత్రం వరకే దిగుతాయి. రేపటి నుంచి 10 మంది ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం ప్రతిరోజు సాయంత్రం కల్లా నమోదు చేసి పంపించేటువంటి పేర్లను ఎప్పటికప్పుడు నమోదు చేసేటువంటి ఒక పకడ్బందీ ప్రక్రియ ఉంది. కాబట్టి దాన్ని మనం ఈరోజు తీసుకునేటువంటి సభ్యత్వం సాయంత్రం కల్లా పంపించేటువంటి ప్రయత్నం చేయడంలో మనం కొంత కష్టపడి పనిచేయాలి. ఒకవేళ సాయంత్రం అనుకోకుండా మనం అందించకపోయినా తెల్లారైనా ఆ బుక్కులు జిల్లా హెడ్ క్వార్టర్కు పోయేటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే మనం తప్ప ఈ జరిగే ఇన్సూరెన్స్ ఫలాన్ని మన సభ్యులకు అందించగలుగుతామనేటువంటి విషయాన్ని మీరందరు గమనంలోకి పెట్టుకోవాలి. అందులో ఏదో ఆదరాబాదరగా పనులున్నాయో ఒత్తిడి ఉన్నాయో కారణంగా ఆ రిసిప్ట్లో ఉన్నటువంటి మొత్తం సమాచారం కంప్లీట్ చేయకుండా పంపించినా అది మనం మన కార్యకర్తకు మన సభ్యునికి అన్యాయం చేసినట్టే. కాబట్టి 2-5 నిమిషాలు లేట్ అయినా ఆ రసీదులో ఉన్నటువంటి ప్రతి సమాచారాన్ని స్పష్టంగా నమోదు చేయాలి. అందులో ప్రధానంగా మన నామినీ పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఇవి మూడు మాత్రం ఎసెన్షియల్. గతంలో ఆధార్ నంబర్ లేకపోవడం వల్ల కూడా ఎల్ శ్రీనివాస్ అనే పేరుతో అసలు శ్రీనివాస్ కాకుండా ఇంకో శ్రీనివాస్ డబ్బులు తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఆధార్ నంబర్ ఉంటే స్పష్టంగా ఆ వ్యక్తికే చెందుతాయి కాబట్టి ఆ ఇబ్బందులు కూడా ఉండవు. అందుకనే నామినీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ కూడా మనం చాలా ఎక్కువ వాడకంలో ఇప్పుడు ఒకటి తీసుకుంటాం, పోయిందని ఇంకోటి తీసుకుంటాం, ఆ ఒకటే నంబర్ను కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కూడా కొద్దిమంది దగ్గర లేనటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. ఇక నుండి ఆ పరిస్థితి ఉండకూడదు. వాళ్ళు ఎన్ని నంబర్లు వాడినా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టేటువంటి నంబరు కంటిన్యూగా వాళ్ళ దగ్గర ఉండేటట్టే చూడాలి. కాబట్టి అటువంటి పర్మనెంట్ నంబర్ని అందులో నమోదు చేసేటట్టు చూడాలని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనకున్న సమయం 10వ తారీఖే, గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు 20వ తారీఖు మనకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు అత్యవసరంగా ఇప్పుడు రావడం కారణంగా మనం 20వ తారీఖుని 10వ తారీఖు వరకే కుదించారు. 10లో ఇవాళ మనం 2వ తారీఖు చేరుకున్నాం సార్. సరే, వారికి బిజీ ఉన్న వారి పనులు చేసుకుంటే, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఈ ఒక్క పని మీద ఉండడం న్యాయం కాదు కాబట్టి వారికి ఉండే ఇతర బాధ్యతలు చూసుకున్నా పార్టీ కోసం మనం పనిచేసేటువంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఆ టౌన్లో అటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం నిన్ననే. నాకు ఇక్కడ మండలానికి కూడా సారంగపూర్ మండలం, బీర్పూర్ మండలం, రాయకల్ మండలానికి కూడా వారు పేర్లు ఇచ్చారు.
ఆ పేర్లతోనే నేను అంటే మండల్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఇంకా ఇతర సీనియర్ ముఖ్య నాయకుల పేర్లు కూడా ఇచ్చారు. వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకొని మన పని మనం కంటిన్యూ కొనసాగించేటువంటి ఒక వ్యవస్థను నిన్ననే ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సెట్ చేసుకున్నాం. జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా మన జగిత్యాల నియోజకవర్గం సారంగాపురం మండలంలో ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన మిత్రుడు తెలియంది కాదు. ఇందులో చాలామంది కూడా సీనియర్లు ఉన్నారు, అట్లనే యువకులు ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం చేయడం అనేది అన్ని పార్టీలకు గత నుంచి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి చేస్తున్నా కానీ ఒక కాలంలో ఉద్యమ పార్టీగా ఉండడం, తర్వాత రాజకీయ పార్టీ ఎదగడమే తర్వాయిగా పోయినసారి చేసిన సభ్యత్వంలో దేశంలో ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఇప్పుడు మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు. గత టర్మ్లో ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎక్కువగా పాలన పైన దృష్టి పెట్టడం, అదేవిధంగా పార్టీకి నిధులు కూడా ఎక్కువ లేకుండే, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉద్యమ పార్టీ. ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన సమావేశంలో ఆనాడు గౌరవ పార్టీ కార్యదర్శి మిత్రులు రూప్సింగ్ గారు ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు మనం పార్టీని చాలా గట్టిగా బలోపేతం చేద్దాం. ఇప్పటికే బలోపేతమైంది, ఆర్థికంగా కూడా చాలామంది మనం చేస్తున్న పనులకు ఆకర్షితులై, పార్టీకి ఆకర్షితులై ఎంతోమంది విరాళాల రూపంలో రకరకాలుగా సభ్యత్వంలో కానీ పార్టీకి డొనేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల పార్టీ చాలా ఆర్థికంగా కూడా బలపడ్డది. దాంట్లో నుంచి 20 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాలో భవన నిర్మాణానికి కూడా కేటాయించడం జరిగింది. అట్లనే మన జగిత్యాలకు కూడా 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనం భవనాన్ని నిర్మించుకోబోతున్నాం. అంటే ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామందిలో కొంత ఉంది, పోయినసారి ఐటీ కార్డ్స్ రాలేదని, కొంత ఇన్సూరెన్స్ ఫలాలు పూర్తిగా అనుకున్నంత. దానికి 2 కారణాలున్నాయి. ముఖ్యంగా అప్పుడు హైదరాబాద్ చేసేసరికి ఆ కంప్యూటరైజేషన్లో ప్రాబ్లం అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీ అంటేనే వ్యాపారం చేసేటి ఎటువంటి ఆ కంపెనీ లాభాలు రావాలనుకుంటాడు, కానీ ఇన్సూరెన్స్ పైసలు ఇచ్చి మనకి ఇద్దాం అనుకోడు. మనందరూ తెలుసు బండి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాడు, అన్ని కటింగ్లు పెడతాడు, మనం గడతనే ఉంటాం ఏట ఏట ఇయ్యాడు. అట్లనే ఇది కూడా అంతే. అందుకని ఇప్పుడు పెద్దలు రూప్సింగ్ గారు చెప్పినట్టు ఆ నమోదు చేసే దాంట్లో పేరు ఆధార్ కార్డులో ఉన్నట్టు చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు, చిన్న పొరపాటైనా కానీ కొరిపెట్టే అవకాశం ఉంది. 2వది, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే కొద్దిగా ఇన్ఫామ్ చేసి, ముఖ్యంగా పోయినసారి మనకు తెలియలే అన్నీ తీసుకొని పోయినాం, ఇచ్చినాం, కొన్ని రాలేదు, ఇప్పటికి కూడా యాదుకున్నది మోతిరాలు ఉంది, చాలా ఉన్నాయి మన దగ్గర కూడా. వెంటనే ఆ కుటుంబ సభ్యులకే అడ్రస్ ఇచ్చి మనం ఆఫీస్కి పంపిస్తే, ఆ డీటెయిల్స్ ఇస్తే మనకు కొద్దిగా బాధ్యత తగ్గుతుంది. ఏమైనా కాయిదాలు తక్కువ అంటే వాళ్ళే తీసుకుపోయి మళ్ళీ ఇచ్చేస్తారు. ఓ 2 సార్లు తిరిగితే 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతుంది, కానీ ఆ కుటుంబానికి 2 లక్షలు వస్తాయి. మనం కొలువైల చంద్రయాన్ చనిపోతే మనం ఇస్తే 2 లక్షల రూపాయలు వచ్చినాయి ఆయనకు, చంద్రయ్యకు. అంటే ఈ రకంగా మనం లాభం చేసిన వాళ్ళు అవుతాం. 2వది, మన పార్టీని బలోపేతం కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా మనం చేసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రజల దగ్గర తీసుకోగలుగుతాం. పార్టీ ఇప్పటికెళ్ళి బలంగా ఉంటేనే మళ్ళీ వచ్చేసారి కూడా ఈసారి ఎట్లా గెలిచినామో అదేవిధంగా మరి శాసనసభ్యులను గెలవడం కానీ కింది స్థాయి వరకు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు అందరూ కూడా దాదాపు మన వాళ్ళమే గెలిచాం. రేపటి నాడు మున్సిపల్ కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. గెలిపోవటం అంటే రాజకీయాల సహజం, కానీ పార్టీకి పనిచేసుకుంటూ ప్రజల మధ్యలో ఉంటే ఓ రోజు కాకపోతే ఓ రోజు ప్రజలు ఆదరిస్తారు. దానికి నేనే ఉదాహరణ. ఓడిపోయి ఏనాడు కూడా నిరుత్సాహపడలే. మీ అందరూ తెలుసు లచ్చనాయక తండ్రి కూడా 10 సార్లు ఉంటాం వెనకన ముందు, ఏ రోడ్డు మీద కొనాపురం పెంపెట్లేదో లెక్క కాదు. చిన్న బాటపల్లికి కూడా మా తమ్ముడు 10 సార్లు ఉంటాడు.
సో ఈ రకంగా ప్రతి దాంట్లో మనం ప్రజల మధ్య ఉన్నాం, అట్లనే ఉందాం, కలిసి పనిచేద్దాం. మరి మీ అందరు కూడా ఇది పార్టీ సమావేశం, పాత్రికేయ మిత్రులు ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు వచ్చినందుకు. ఇది ముఖ్యంగా పార్టీ సమావేశం, ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తల వెంట నా వెంట రాష్ట్ర నాయకత్వం ఎట్లుందో ఇక్కడ కూడా తప్పకుండా అందరి వెంట మనం ఉంటాం, అన్ని విధాలు ఉంటాం. తమ్ముడు ఇన్సూరెన్స్ చెప్పిండు, ఈసారి మనది 10వ తారీఖు అట్లా క్లోజ్ అవుతుంది, డేటా ఎంట్రీ 20 తారీఖు అయిపోతే దాదాపు 20 తారీఖు తర్వాతనే మనం వెంటనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, అది 2 సంవత్సరాలకు ఉంటుంది. తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారిని మీరెట్లా అడిగినరో ఆ సవాల ఒక శాసనసభ్యుడు లేచి అడిగాడు, పోయినసారి ఇట్లా ఇబ్బంది అంటే పోయినసారి అయినా ఇబ్బంది ఈసారి జరగదు, ఎందుకంటే గతంలో మన పార్టీకి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చాలామంది విరాళాలు ఇచ్చిండ్రు, సార్ అయితే ఎంత ఉన్నది కూడా చెప్పిండు, చాలా పెద్ద మొత్తం ఉన్నది. ఎంత ఉన్నదంటే ప్రతి నెల 130 లక్షలు మనకు బ్యాంక్ ఇంట్రెస్టే వస్తుంది, నెలకు 130 లక్షలు ఇంట్రెస్టే వస్తుంది. అంత పెద్ద మొత్తంలో మనకు డిపాజిట్లు ఉన్నాయి. ఇంకా కూడా చాలామంది ముందరికి వస్తారు కాబట్టి ఈసారి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే సారు చాలా గట్టిగా బలోపేతం చేయడానికి పార్టీని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పెద్ద మొత్తంలో సభ్యత్వం. అది దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు మనం కంప్యూటరైజేషన్కు మనకు ఫెసిలిటీ లేక కొన్ని కాలేజీలకు ఇవ్వడం, అక్కడ ఆపరేటర్లు పెట్టడం, పిల్లలతోటి చేయించేసరికి తప్పులు కూడా జరిగినాయి ఈసారి. అందుకనే హైదరాబాద్ నుంచే ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు, ఇక్కడ వాళ్ళకు కొంత మనం సపోర్ట్ చేయడం అంతే, వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి వాస్తవానికి కొన్నిసార్లు అనుకోవచ్చు టైం తక్కువ అని, మేము కూడా అన్నాం, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, బుక్కులు తీసుకుపోయి గూట్లో పెడితే 2 రోజులైనా కావు, నెల రోజులైనా కావు. మనం అనుకోని అదే పని, ఒక 2 రోజులు ఇదే పని అనుకుంటే అయిపోతాయి, అది పెద్ద విషయం కాదు. దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నా, ఈ పార్టీ సభ్యత్వం అనేది ఏ పార్టీకైనా ఇంపార్టెంటే, దాంట్లో మన పార్టీ మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఖచ్చితంగా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నా. రెండవది ప్రార్థిస్తున్నా, అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు అనుకోండి, దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది నాకు కూడా ఒక కొలమానం లెక్కనే, గతంలో మీ అందరి సహకారం ఉండబట్టే మరి ఓడిపోయిన 56 మందిలో ఓడిపోయినాం పోయినసారి, 63 మంది గెలిచింది. 56 మందిలో అత్యధిక సభ్యత్వం చేసిన దాంట్లో 2వ స్థానం నాది, నాది కాదు మన జగిత్యాల నియోజకవర్గాన్ని. అదంతా మీ సహకారంతో జరిగింది తప్ప వేరే కాదు, ఒక్కొల్ల కోసం చేసేది కాదు. కాబట్టి ఈసారి అందరికీ దాదాపు సరిసమానంగానే ఇచ్చిండ్రు. వాస్తవానికి కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చిన కాడ కూడా ఇవ్వడం జరిగింది. మరి మన దగ్గర అయితే ప్రజలు ఆదరాభిమానాలతో 104,000 ఓట్లు వేసిండ్రు కాబట్టి డెఫినెట్గా ప్రజలలో కూడా ఉన్నది. కాబట్టి మనం కొద్దిగా పోయి మోటివేషన్ చేసి చేయించుకోవడమే తర్వాయి. తప్పకుండా కొంత స్ట్రెయిన్ పడుతుంది, కాదని కాదు, అందుకనే మరి ఇవాళ ఒక పర్యవేక్షణని కూడా ఇక్కడ పెట్టింది, ఇవన్నీ అయితే ఉన్నాయి. కాబట్టి దయచేసి చేయండి, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారో చేయిస్తారో సభ్యత్వం వాళ్ళ పేరు తప్పకుండా రాయండి ఆ బుక్ మీద కానీ దానిపైన కానీ. ఎందుకంటే నిన్న జయితాలను చేసుకుంటారు, అసలు ఎవరు చేయించారో వాళ్ళ పేరు కూడా రాయలే, చేయాలి. ఎందుకంటే మనం చేసిన వాళ్ళ గుర్తింపు ఉండాలి, లేకపోతే గుంపులో గోవిందా లేకుంటే ఏం లాభం? ఖచ్చితంగా ఎవరు చేయిస్తారో వాళ్ళ పేరే రాసుకోండి బుక్లు. మరి నిన్న జగిత్యాలన రెండు వాళ్లకు ఇచ్చినాం, ఇన్ఛార్జ్ పెట్టాం. ఇక్కడ కూడా చిన్న గ్రామాలకు 2-3 వాళ్ళకి ఇద్దాం, ఒక్కొక్క గ్రామానికి ఒక ముఖ్య నాయకుడిని మరి చేద్దాం. ఒకళ్ళకి చేయంగానే ఇక ఆయనదే బాధ్యత అనుకోవద్దు, దయచేసి ఎట్లా పెట్టాలి కాబట్టి పెడతాం. మిగతా వాళ్ళు డైరెక్ట్గా మండలాధ్యక్షుని దగ్గర నుంచి తీసుకొనైనా కానీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా.